కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, దుష్టుడు ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చాలా కొంతమందికి ఎంతో ఇష్టం అండి, ఎంతో ఇష్టము సమయాన్ని గడపడం, సమయాన్ని వ్యర్థంగా గడపడం చాలా ఇష్టము. దినమంతా వాళ్ళు కష్టపడి సాయంత్రానికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలో, అదే లేడీస్ అయితే ఇంటి చుట్టూ అక్కడ ఇక్కడ ఉన్న అమలక్కలతో కూర్చోవాలనో, లేదా ఇప్పుడు ఒక ఫోన్ కాల్ ఉంది కదా, ఫోన్ అందరి చేతిలో వచ్చేసింది. ఒకప్పుడు కేవలం పిల్లలు అడిగేవాళ్ళు స్మార్ట్ ఫోన్ కావాలని, నాకు ఈ ఫోన్ ఇవ్వకపోతే నేను చదవను, ఈ ఫోన్ ఇవ్వకపోతే నేను స్కూల్కి వెళ్ళను, ఈ ఫోన్ ఇవ్వకపోతే నేను కాలేజ్కి వెళ్ళను, ఈ ఫోన్ ఇవ్వకపోతే నేను ఎగ్జామ్ రాయనని పిల్లలు మారం చేసేవాళ్ళు కాబట్టి ఫోన్లు ఇప్పించారు. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా అండి, వృద్ధులు అడుగుతున్నారు స్మార్ట్ ఫోన్లు. ఇప్పుడు ఆ స్మార్ట్ ఫోన్లు చేతిలోకి వచ్చేసిన తర్వాత కాన్ఫరెన్స్ కాల్ స్టార్ట్ అవుతున్నాయి సాయంత్రానికి. ఎవరివి? తల్లులవి. వీళ్ళు వాళ్ళు వాళ్ళ వీరి గురించి, వీళ్ళు వీళ్ళ గురించి, వాళ్ళు వాళ్ళ గురించి, ఆ పలానా చోటుకు వెళ్ళినాడు పలానా చీర కట్టుకుంది, పలానా చీరకి పలానా జాకెట్ వేసుకుంది, అది మ్యాచ్ కాలేదు, ఏదైతే ఇయర్ రింగ్స్ పెట్టుకుంది అది కానే కాదు, అసలు దానికి తిక్కువ, దానికి అసలు దానికి బుద్ధి ఉందా, ఇట్టండి కట్టుకో, ఇయే మాటలు వాళ్ళే. ఈరోజు ఏం కూర వండుకున్నావు, రేపేమి ఉండబోతున్నావు, తెల్లారేమి ఉండబోతున్నావు, నీ పిల్లోడు ఏం చేశాడు, ఇయే మాటలు, ఇవే చేష్టలు. వ్యర్థంగా గడపడానికి మగవారు ఎంతో సమయాన్ని చక్కగా గడుపుతూ ఉంటారు. అదే సమయాన్ని ఒకవేళ వాళ్ళు వ్యర్థంగా గడపకుండా స్నేహితులతో కూర్చుని, ఆ తాగుబోతులతో కూర్చుని వాళ్ళు గడపకుండా, వాళ్ళ పిల్లల దగ్గర ఆ గంట సమయాన్ని ఒకవేళ వాళ్ళు అమూల్యమైన సమయాన్ని వాళ్ళ పిల్లలకి వాళ్ళు కేటాయిస్తే ఆ పిల్లలు ప్రయోజకులు అవుతారని తెలుసు, వాడు బాగుపడతాడని తెలుసు, మనస్సాక్షి పనిచేస్తుంది నేను వెళ్ళి పిల్లలతో సమయాన్ని గడపాలని. కానీ ఈ లోకాన్ని అనుభవించాలి, ఏదో మిగిలిపోయింది అనే ఒక తృష్ణ, ఒక కోరిక, ఇంకేదో చేయాలి, ఇంకేదో అనుభవించాలి, ఇంకేదేదో చేసేయాలి. వయసులో ఉన్నప్పుడే కొత్తగా పెళ్ళి అయిపోయింది, సో నేను అనుభవించాల్సి చాలా ఉన్నాయి, పిల్లలు కనీసాను కాబట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి నా పని నేను చేసుకోవచ్చు, అలా వాళ్ళు, అలాగే మెల్లిగా పిల్లలు కూడా అదే ధ్యాసలు, అదే మాటలు, అదే చేష్టలు, కాన్సన్ట్రేషన్ లేక. ఈ కాలంలో చిన్నపిల్లలు అంటున్నారండి, ఒక అబ్బాయితో మాట్లాడుతుంటే వాడు అంటాడు, అన్న నాకు ఇంట్రెస్ట్ లేదన్నా అన్నాడు. అరే ఇదేమైందిరా, ఈ వస్తువు పని ఏమైంది, ఈ ప్రక్రియ పని ఏమైంది అని నేను అడిగినప్పుడు వాడికి ఏమైందో తెలియదు, అన్న ఇంట్రెస్ట్ లేదన్నా అన్నాడు. ఇంట్రెస్ట్ గురించి మాట్లాడే వయసు కానే కాదు పిల్లలకి, కానీ ఈ టెక్నాలజీ, ఈ ఫోను, ఈ మాటలు, ఈ బుద్ధులు, ఇవన్నీ ఏం చేస్తానంటే ఫ్యూచర్ని లేకుండా కేవలం ఇక్కడతోనే ఆగిపోయేటట్టుగా, ఇక్కడ వరకే, తర్వాత మీరు ఆలోచించినా, మీరు చేసినా, మీరు గేలి చేసినా, అరిసినా, కూర్చుని ఎన్ని ప్రార్థనలు చేసినా మారని తత్వం, మారని కొత్త రకం పుడుతుంది. దయచేసి మీ గృహాల్లో వీటిని ఆపివేయండి, ఆ ఛానల్స్ని దయచేసి లాక్ చేసేయండి, వాటికి సబ్స్క్రైబ్ అవ్వకండి. ఇప్పుడు అన్ని ఓటీటీలు వచ్చేసాయి, నెట్ఫ్లిక్స్ అని, ప్రైమ్ వీడియోస్ అని, ఆ ఛానల్ అని, ఈ ఛానల్ అని, వాటన్నిటికి దయచేసి ఆపివేయండి. ఈ వాక్యాన్ని చేతిపట్టండి ప్రతి తల్లులు, ప్రతి తండ్రులు ఈ వాక్యాన్ని చేతిపట్టి మీరు చదవండి, మొదటిగా మీరు చదవండి, చదివి పిల్లలకి నేర్పించండి. యవ్వన వయసులో వారికి ఈ వాక్యాన్ని మీరు వారి నోటిన పెడితే వారు దారి తప్పరు కదండి, ఎటు పోరు కదా. వారు అడిగినప్పుడు మీరు విశ్వాసంతో వారిని ఇంకా పెంపొందిస్తారు. వాడు ఒకవేళ లో స్టేజెస్లోకి వెళ్తే వాడికి ఇప్పుడు కొత్తగా ఒకటి వస్తుంది, ఆల్రెడీ వచ్చింది, ఎంతమంది తెలుసు, డిప్రెషన్ అన్నా అన్నవాళ్ళు, డిప్రెషన్ అండి, బిజినెస్ నడవక డిప్రెషన్ అండి, అది జరగక డిప్రెషన్ అండి, చదువు సరిగ్గా అవ్వలేక డిప్రెషన్ అండి అంటున్నారు. వాళ్ళందరికీ ఇది ఒక్కటి చాలండి, ఇది ఒక్కటే చాలు, ఇది సరిగ్గా మనం వాడకే, ఇది సరిగ్గా మనం చదవకే, ఇందులో ఉన్నదంతా మనం అనుభవించకే ప్రతిసారి ఏం చేస్తామంటే మన మీద మనే చిరాకు పడిపోయి మన చిరాకును తీసుకెళ్ళి మన పిల్లలకు చూపించి ఆ పిల్లలకి ఏమీ లేకుండా చేస్తూ ఉంటాం, ఆ పిల్లలకి ఫ్యూచర్ లేకుండా చేస్తూ ఉంటాం.
మాటలు దయచేసి మీ నోటను జాగృత వహించి వాటిని దాచి కరెక్ట్గా మాట్లాడటకు ప్రయత్నించండి. అలవాటు చేసుకోండి. చీటికి మాటికి చిరాకు పడడం, ప్రతిదానికి అరవడము, కేకలు వేయడము, వస్తువులు పాడేయడం, ఇళ్లల్లో పెద్ద పెద్ద సౌండ్లు రావడము, అవి ఆపివేయండి. మనము అందరము దేవుని బిడ్డలం. ఎంతమంది నమ్ముచున్నారు? ఇప్పుడు మీరే ప్రశ్నించుకోవాలి, మీళ్ళల్లో ఒకవేళ ఇటువంటి మాటలు, ఇటువంటి చేష్టలు, ఇటువంటి బుద్ధులు, ఇటువంటి కార్యాలు జరుగుతున్నాయా? జరిగితే ఈరోజు ఈ ప్రార్థన ద్వారా, ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకోండి. వాటిని ఆపివేసి జీవితాలని కట్టుకొని ముందున్న ఫ్యూచర్ని కట్టుకుంటామని. నెక్స్ట్, మనం వాక్యంలో అనేక సార్లు మనం చూసినప్పుడు యేసుని ఇలాగే చిన్న వయసులోనే దేవుడు మాట్లాడుకుని ఒక దర్శనం ఇచ్చాడు, నేను నిన్ను గొప్పవాడిగా, ఒక నాయకుడుగా, ఈ జనులందరినీ ఏలేవాడిగా, నీ అన్నదమ్ముల కంటే పెద్దగా నేను చేయబోతున్నాను, ఆ నక్షత్రాలన్నీ పడిపోయిన నీ నువ్వు మాత్రం నుంచుంటావు అని ఒక దర్శనమిచ్చి చిన్న వయసులోనే. ఇప్పుడు మీ పిల్లలు ఎవరైతే ఉంటారో, ఒకవేళ చిన్న పిల్లలు కలిగి ఉంటే వాళ్ళ వయసే అనుకోండి, వాళ్ళ వయసు ఉన్నప్పుడే దేవుడు ఒక తలాంతు, ఒక దర్శనమిచ్చి నువ్వు దీన్ని కాపాడుకో, నేను నిన్ను చేయబోతున్నాను అన్నాడు. అన్నదమ్ములు తిట్టినా, దూషించినా, మాట్లాడి కొట్టిన, గేలి చేసిన, సొంత వారు సొంత రక్తము చేసిన, సిల్వర్ కాయిన్స్కి అమ్మేసిన, అక్కడికి వెళ్ళి బాధలు పడుతున్న, చెరసాల్లో వేయబడ్డ, అవమానకరమైన ఆ రీజన్తో ఆయన చెరసాల్లో వేసిన, ఎన్నిసార్లు ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా ఒక్కటి మర్చిపోలేదు, ఒకే ఒక్కటి, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నన్ను గొప్పవాడిగా చేస్తా అన్నాడు, నన్ను సజీవ లెక్కల్లో నుంచోబెట్టడమే కాదు, నేను ఇక్కడ ఉన్న ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికీ కంటే నేను పెద్దవాడిగా, గొప్పవాడిగా, ఒక నాయకుడిగా నన్ను చేస్తా అన్నాడు. నాకు ఆ విశ్వాసం ఉంది. నేను అదే విధేయతతో, నేను అదే విశ్వాసంతో నేను ఒకవేళ జీవిస్తే దేవుడు నన్ను బహుగా దీవిస్తాడని. కొన్ని సంవత్సరాలకి ఐగుప్తుకి ఆయన ప్రధానమంత్రిగా కరువులో నుంచి ఆ దేశాన్ని బయటకు తీసుకొచ్చి సొంత తండ్రిని, సొంత అన్నదమ్ముల్ని కాపాడే వంటి వాడిగా దేవుడు దీవించాడు. ఇది కేవలం సేమ్ ట్రాన్సిషన్. తను పలికాడు, దేవుడు చేస్తాడు. ఇప్పుడున్న సమస్య ఇప్పుడు కాదు, రేపు ఉండదు, ఇట్స్ ఓకే, లెట్స్ మూవ్ ఆన్, లెట్స్ కంటిన్యూ అవర్ టార్గెట్స్, లెట్స్ కంటిన్యూ అవర్ అంబిషన్స్. వాళ్ళు మాట్లాడుతున్నారా, పర్వాలేదు, ముందుకెళ్ళి మన కార్యం చూసుకుందాం. ఈ పలకడంలో మనం ఎన్నోసార్లు పడిపోతాం. కొన్ని విషయాల్లో కొందరి వల్ల కొందరు అభ్యంతరపడో, కొన్ని పనుల వల్ల వాళ్ళు అటు ఇటు అయ్యో, వెంటనే మాట అంటారు, అన్న వాళ్ళు ఉంటే నేను చేయనన్నా, వాళ్ళు ఉన్నంతవరకు ఈ సంఘం ఎదగదన్నా, వాళ్ళు చేస్తే ఇది చేయలేనన్నా, వాడు ఉన్నాడే నేను వెళ్ళడన్నా, ఆ పనిలో నేను ఉండనన్నా, వెంటనే అనేస్తారు. అవిశ్వాసము. టార్గెట్ ఏముంది, ఏమి మనం సాధించాలనుకుంటున్నాము, మనం ఏమి చేయాలనుకుంటున్నాము, మన ద్వారా దేవుడికి ఏ విధంగా మహిమ పరచాలనుకుంటున్నాము అనేది ఏం చేస్తున్నారంటే దాన్ని ఆపివేస్తున్నాం. సేమ్ మీ జీవితాల్లో కూడా అంతే. ఎవరన్నా ఏదన్నా అంటే చాలు, ఇట్లా పెద్ద గాలి వీస్తే మనం ఎలాగైతే ఊగిపోతారో, ఎలాగైతే ఒక వస్తువు ఊగిపోద్దో, అలాగే మీ మనసులు ఊగిపోతున్నాయి. మనసులు ఊగిపోయిన వెంటనే మాటలు ఊగుతాయి, మాటలు ఊగాయా పరిస్థితులన్నీ ఊగుతాయి, వీక్గా మనం మారిపోతున్నాం. ఎవ్రీ మంత్ వన్ సండే పర్టిక్యులర్గా డెడికేట్ చేసి ప్రతి ఒక్కరికి అభిషేక ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది తెలుసు? ప్రతి ఒక్కరికి అభిషేక ప్రార్థన. అభిషేక ప్రార్థన చేసేటప్పుడు కూడా అయ్యగారు చెప్పేది ఒకటే, మీరు పలకండి, మీ నోటిని వాడండి, నేను మీ చేతుల మీద, మీ తలల మీద నేను చేయి వేసి ప్రార్థిస్తున్నాను, కానీ కార్యం జరిగేది మీ వల్లే, మీ విశ్వాసం వల్ల, దానివల్లే కార్యం జరిగిద్ది. పలకండి, పలకండి, కాసేపు ఒక 2 నిమిషాలు మోకరించి అలాగే ప్రార్థించండి, చేయండి. నేను చేసేస్తే అయిపోదు, నేను కేవలము లాక్స్ ఓపెన్ చేస్తాను, కానీ దాన్ని స్వీకరించేది, దాన్ని అనుభవించేది, దాన్ని తెచ్చుకునేది మీ వంతు, చేయండి అంటారు. వాక్యం చెప్పినట్టుగా మీ నోటి మాటల్ని మార్చుకుంటారని.
విశ్వసిస్తున్నా. జీవము మరణము మరణములు నాలుగో వశము, నాలుగో వశమును దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. అది ఒక జోగ్గా కానీ ఒక కాంటెస్ట్ కానీ రాసింది లేదండి. అది జీవము మరణము నాలుక వశము. బ్రతుకుతాడు అంటే బ్రతుకుతాడు, చచ్చిపోతాడు చచ్చిపోతాడు. ఎందరికో ప్రార్థన చేసినప్పుడు, ఎందరికో తలల మీద వాళ్ళ వల్ల కాదు, డాక్టర్స్ చేతులు ఎత్తేసి ఇది మీ లాస్ట్ స్టేజ్, ఇక్కడ మీరు చనిపోతే మాకు అవమానం, దయచేసి పేషెంట్ని తీసుకుని వెళ్ళిపోండి అన్నవారు ఎంతోమంది ఇక్కడికి వచ్చి నాతో ప్రార్థన చేయించుకున్నారు. అయ్యగారితో కూడా కాదండి, నాతో ప్రార్థన చేయించుకున్నారు. వారి తలల మీద చేతులు వేసి విశ్వాసముతో యేసు నామములో ఈయన బ్రతుకును గాక, ఈ తల్లి బ్రతుకును గాక అన్నప్పుడు ఎందరో ఇక్కడ సాక్షులుగా నుంచున్నారు. నాలో ఎటువంటి శక్తి లేదు. నో వే, ఐఎమ్ నో పవర్ఫుల్, ఐ కెనాట్ డూ దీస్ థింగ్స్. నాలో లేదు ఇదంతా, ఆయనలో ఉంది, యేసు నామములో ఉంది. ఆయనను ప్రకటించిన నామాన్ని, ఆయన పేరుని గణపరిచాను. అక్కడ మనిషిలోకి ప్రభావం వెళ్ళింది, జీవం వెళ్ళింది, బ్రతికాడు. ఒక్కరు కాదండి, ఇలా వందల్లో. అయ్యగారైతే అసలు రోజువారీగా మీరు అనేకులు ప్రార్థన చేయించుకున్నారు అయ్యగారితో. ఆయన ఒకటి ఆశ్చర్యకరం నాకే అనిపించేది ఏంటంటే, వాళ్ళు ఏ సమస్యతో వచ్చినా, ఏ ఇబ్బందితో వచ్చినా, ఎంత ఘోరమైన పరిస్థితుల వాళ్ళు ఉన్నా సరే, ఏసునామంలో నిన్ను స్వస్థపరిచేశాడు పో. ఎంతమంది అన్నారు ఏ మాట? ఆయన చెప్పిన వెంటనే అయిపోయింది పో అంటారు. విన్నారు ఎంతమంది? ఎలా జరిగిద్దండి? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఒక మానవుడికి ఎలా సాధ్యం ఇది చేయడం? ఈ టంగ్ ఒక్కటి కంట్రోల్ చేస్తుంది మొత్తం. ఈ టంగ్ ఒకటి ఆయన ఫేవర్లో మాట్లాడుతుంది, ఈ టంగ్ ఒకటి ఆయన నామాన్ని గురించి మాట్లాడుతుంది. దాని నుంచి ప్రకటిస్తున్నారు, ఏసు నామంలో నీ సమస్య పోవును గాక, ఏసు నామంలో నీ బిజినెస్ వర్ధిల్లును గాక, ఏసు నామంలో నీకు ప్రతి కాడిని వేళ్లతో నేను బయటికి రమ్మనాకి నిపిస్తాను, వాడిని బంధిస్తున్నాను. నువ్వు వచ్చేవారు వచ్చే సాక్ష్యం చెప్తా పో, వచ్చి చెప్తున్నారు. అలా చెప్పడము, నోటిని అలా వాడడము, వాళ్ళు అలా స్వస్థపడడం. వాళ్ళు ఆశ్చర్యకరంగా ఈరోజు వచ్చి, నేను చనిపోవాల్సిన మనిషినండి, నేను ఇక్కడ ఉండాల్సిన మనిషిని కాదు, డాక్టర్లు అయిపోయిందన్నారండి, నేను కూడా గివప్ ఇచ్చేసి అన్నట్టు అయిపోయింది. కానీ ఎందుకో ఒక్కసారి అనిపించింది, పరలోకనేస్తాను మినిస్ట్రీస్కి ఒకసారి వచ్చి ప్రార్థన చేయించుకుందాం, చివరి ట్రై చూద్దాం. ఆ వాళ్ళ చివరి ప్రయత్నము వాళ్ళని ఈరోజు సజీవ లెక్కల్లో నుంచోబెట్టింది. ఆమేన్. మీరందరూ ఈ నియమాల్ని పాటిస్తారని, మీ ఇళ్లల్లో ఈ టీవీ ఛానల్స్ని, మీరు చూస్తున్న వాటిని మానిటర్ చేసి మీ పిల్లల్ని గమనిస్తారని, వాళ్ళ ఫ్యూచర్ని మీరే కడతారని, దేవుని చేతికి వారిని అప్పగిస్తారని విశ్వసిస్తున్నాను. ఆమేన్. బయటికి రాలేని అడిక్షను వాళ్ళు వద్దామనుకుంటున్నారు. బయటికి వాక్యం విన్న ప్రతిసారి వారికి మనస్సాక్షి నలగొడుతూ ఉంటుంది, అది నా గురించే, ఆ పాపం నేనేం చేస్తున్నాను, ఆ పోర్నోగ్రఫీలో నేనే ఉన్నాను, ఆ సిగరెట్లో నేనే ఉన్నాను, ఆ తాగుళ్ళో నేనే ఉన్నాను, నా గురించి, అది నా గురించి. ఎందరో ఉన్నారు. యు హ్యావ్ టూ ఆప్షన్స్. ఎవరైతే అడిక్షన్లో ఉన్నారో, ఐ గివ్ యూ టూ ఆప్షన్స్. గాడ్ విల్ గివ్ యూ టూ ఆప్షన్స్ టుడే. నువ్వు ఆ పాపాన్ని మళ్ళీ చేసేటప్పుడు ఒక్కటే నువ్వు ఆలోచించాలి, అందులో రెండే ఆప్షన్స్. ఆ పాపాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటే ఏదైతే నువ్వు పొందుకోవాల్సిన కృప ఉందో, ఏదైతే నువ్వు దీవించబడాల్సిన దీవెన ఉందో, ఏదైతే నువ్వు అభివృద్ధి పొందాల్సిన అభివృద్ధి ఉందో, అది నువ్వే పోగొట్టుకుంటున్నావు. సెకండ్ ఆప్షన్, ఈ ఒక్క పాపాన్ని నేను చంపేసుకుంటే, ఈ ఒక్క పాపాన్ని నేను నల్లగొడితే, నా శరీరాన్ని నల్లగొడితే, నా మనసులోకి అది రానివ్వకుండా ఆపేస్తే, ఇక నుంచి తాగకుండా ఆపేస్తే, ఆ సిగరెట్ జోలికి నేను వెళ్ళకుండా, ఆ డబ్బాల దగ్గరికి నేను వెళ్ళకుండా, ఆ ఫోన్ దొరికినప్పుడు ఆ ఫోనోగ్రఫీ దగ్గర నేను వెళ్ళకుండా, ఆ సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు ఆడవాళ్ళని చూసినప్పుడు నాకు ఇది ఈ తలంపులు రాకుండా ఉండాలి అంటే క్రీస్తు సిలువ నీకు గుర్తుకు రావాలి.
నేను జయించి దీవించబడి అనేకులకు దీవెనకరంగా నేను మారాలి, లేదా నిత్య నరకాగ్నిలోకి నేను వెళ్ళిపోవాలి. ఈ టూ ఏ టూ ఆప్షన్స్ అండి. అడిక్షన్లో ఉన్న ప్రతి వారికి, చీటికి మాటికి కోప్పడుతూ, చీటికి మాటికి మాట్లాడుతూ, చీటికి మాటికి మీ నోటిని ఎట్లా పడితే అలాగా ఉపయోగిస్తున్న వాటికి కూడా సేమ్ ఆప్షన్స్. మంచిగా మాట్లాడి దేవుని దీవెన పొంది ఫ్యూచర్ని కడతారా, లేదా అక్కడితో మీ జీవితాన్ని ఆపేసి మీ ఫ్యూచర్ని కంప్లీట్గా, మీ పిల్లల ఫ్యూచర్ని కంప్లీట్గా మీరు కొలాప్స్ చేస్తారా అనేది మన చేతిలోనే ఉంది. ఎంతమంది మీలో ఈరోజు నేను నా జీవితాన్ని, నా నోటిని కట్టుకుంటాను, దృష్టి పెట్టి మాట్లాడతాను, జాగ్రత్తగా జీవిస్తాను, యవన తరాన్ని తయారు చేస్తాను నా నోటి ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా నడవడిక ద్వారా నేను చేస్తాను అన్న వాళ్ళు నుంచి ఉంటే వాళ్ళ కోసం ప్రార్థిస్తాను. మీరు ఏ అడిక్షన్స్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా, గాడ్ కెన్ చేంజ్ ఇట్ అండ్ యూ విల్ బీ చేంజ్డ్ అనే ఒక్క విశ్వాసంతో లేవండి. మహోన్నతుడ, ప్రేమగల తండ్రి, వీరందరిని మీరు దర్శించండి. ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు, ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారి నోటి మాటని ప్రభా మీరు మార్చండి. ఏవైతే వారు చూస్తున్నారో, మాట్లాడుతున్నారో, వాళ్ళు తరచుగా మాట్లాడే మాటలు వాళ్ళు ఏ విధంగా బాధ పెడుతున్నాయో, ఇతరులని బాధ పెడుతున్నాయో, వారు తరచుగా చూస్తున్న వాటి వల్ల వాళ్ళ మైండ్స్ని ఎలాగైతే మ్యానిపులేట్ చేసుకోబడి పిల్లలతో ఏ విధంగా వాళ్ళు జీవిస్తున్నారో, పలకరిస్తున్నారో, అవి ఎంతగానో దారుణంగా తయారవుతున్నాయి ప్రభు. లోకస్తులతో మాకు పొత్తు లేకుండా అయ్యే మాటలు, అవే చేష్టలు, నీ వల్ల కాదు, నేను చేయలేను, నువ్వు వేస్ట్ అనే పిచ్చి పిచ్చి మాటలు, ఈ మాటలు ఎక్కడ కూడా మా నోటిని ఉండడానికి వీలు లేదు. ప్రతి చీకటిని బంధించండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.